Hello people, welcome back to our channel and you can call me Adan Mat Matter. So, ఇప్పుడైతే మేము నూతక్కికి వెళ్తున్నాం మా ఫ్రెండ్ మంజు అని ఉన్నాడు అనమాట వాళ్ళ బ్యాచ్ వెళ్తున్నారంట సో కాల్ చేశారు యాక్చువల్గా బీటెక్ లో ఉన్నప్పుడైతే వెచ్చలివిడికి తినేవాళ్ళం నూతక్కిలో సో ఆల్మోస్ట్ 4 ఇయర్స్ అయిపోతుందా 4 ఇయర్స్ అనా అంతే గట్టిగా 3 ఇయర్స్ అవుతుంది నూతక్కి వెళ్ళి అలా వెళ్ళి మా కాలేజ్ రోడ్స్ అవన్నీ చూసి ఆ నాస్టాల్జియా ఫీల్ అయ్యి నూతక్కి వెళ్ళి బిర్యానీ తిందామని ప్లాన్ వేస్తున్నాం అనమాట ఈరోజు వ్లాగ్ అయితే ఇది నూతక్కి వెళ్ళి మేము అక్కడ ఇక్కడ ఏమేం చేసాం ఇంతకుముందు ఏమేం చేసేవాళ్ళం ఇప్పుడు ఏం చేయబోతున్నాం ఇవన్నీ చూపిస్తాం అనమాట సో స్టే ట్యూన్డ్ సో ఈ డ్రెస్సుకి కారణం ఏంటంటే యాక్చువల్గా ఎక్కడికైనా బయటికి వెళ్ళేటప్పుడు నేను మార్నింగ్ అలా చెప్పమని చెప్పాను వీళ్ళు 10 మినిట్స్లో వెళ్ళిన రెడీ అవ్వన్నారు ఇంకప్పటికప్పుడు ఏమి రెడీ అవుతామని చెప్పి అంతే వెళ్ళిపోతున్నాను అన్నమాట నేను అన్ని తప్పులు తప్పులు చేపిస్తున్నాను నాతో వచ్చేటప్పుడు రేవేంద్రపాల్లో నల్ల జిలేబీ తిందండి సూపర్ గా ఉంటుంది గైస్ మన కాలేజ్ గైస్ కేఎల్యు ఐడి కార్డ్ వేసుకున్నాడు బండి మీద డస్టర్ గైస్ మంచిగా జోక్ చేసేది ఇందాక దిస్ ఇస్ రేవేంద్ర పాడు గైస్ జిపిఎస్ నాకు ఓన్లీ లొకేషన్ చదువుతున్నాను ఆన్ చేసి ఓటేసావు కదా మరి అడిగేటప్పుడు ఇప్పుడు లేదా లేదా ఇంటి దగ్గర నేను నూతక్కి వచ్చావరా ఏమైందిరా బెనిఫిట్ షోలు అయితే పడేయాలి అనమాట అప్పట్లో దీనిలో విజయలక్ష్మిలో మా కాలేజీలో చాలా మంది వెళ్ళేవాళ్ళు దానికి బెనిఫిట్ కోకా 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 పడితే కొరకొరమంటూ చూస్తారు వైపు వస్తారు ఉన్నాడు అప్పుడు అరే అప్పుడు ఎక్స్ప్రెషన్ గైస్ ఇక్కడ లెఫ్ట్కి తిరగాలి గైస్ ఎందుకంటే ఇది రోడ్ లెఫ్ట్కి ఉంది స్ట్రైట్కి వెళ్తే కొంతలా పడతాం అవునా నిజమా మన ఊరి బండి గైస్ గైస్ అదే రోడ్లు అదే తోటలు అదే పొలాలు గైస్ ఏం మారలేదు సో లెఫ్ట్లో ఉండేదే సుభాని మీరు కూడా ఇక్కడికి పిల్లకాయలే కదా అవునులే నువ్వు కూడా పిల్లకాయవేగా నీకు ఖర్చులు ఉంటాయి సైడ్ ఉన్నాడు సుభ తప్ప తేటగాడు అందరు మనమే చూస్తున్నారు ఎవరు రెండు అనుకునే ఏం పర్లేదు బ్లాగర్స్కి ఇవన్నీ సహజం చిన్నగా పోలేను ఫోన్ అవుతుంది నెక్స్ట్ మనం ఫస్ట్ అయితే సుభానికి వెళ్దాం సుభాని క్లోజ్ అయితే దాని పక్కన దానికి వెళ్దాం అది క్లోజ్ అయితే చైన్ ఒప్పుడుతుంది గైస్ ఇది రండి గైస్ అప్పుడే చూసారా బండ్లు ఎన్ని ఉన్నాయో సందనం దొప్పాయి ఇదంతా పార్కింగ్ ఫైనలీ వీఆర్ ఎట్ సుభాని అనమాట ఆ బీటెక్ అంతా దీనిలోనే గడిచిపోయింది శివ శివ అయితే ఫస్ట్ టైం అంటది శివ ఇట్రా సారీ ఎక్స్పెక్ట్ చేస్తాను నిన్ను ఎట్ట తట్టుకోవాలి సార్ నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను సుభాని గురించి ఏం ఎక్స్పెక్ట్ చేస్తాను శివ అయితే ఫస్ట్ టైం వస్తున్నాడంట ఈ వాట్ హ్యాపెన్డ్ బ్రూ సో ఇక్కడైతే పెరుగు పెరుగు చట్నీ అంటే ఉంటుంది పెరుగు పచ్చడి కావాలంటే ఎక్స్ట్రా అమౌంట్ పే చేయాలన్నమాట ఇప్పుడు కొత్త పర్సన్స్ అయితే పరిచయం చేస్తాం మన బ్లాగ్లో హే శివ హాయ్ చెప్పు ప్రేమిస్తే భరత్ అన్నమాట హరీష్ హాయ్ హాయ్ మన మారవాడి గీ స్వీట్స్ మరి పేరు మారవాడి గీ స్వీట్స్ మంచి బాగా ఫేమస్ అయిపోయాడు బాబు నిమ్మకాయ పెట్టుకో తగ్గిపోతే వాడి గోరు చుట్టూ కాంట్రవర్సీ దెబ్బ కాంట్రవర్సీ మంచిగా డెబ్బ స్కిప్ అంతా ఆగిపోతుంది మనోభావాలు దెబ్బతుంటాయి వాళ్ళు బయటకు వస్తారు
గైస్ ఏమైనా చేయాలనుకుంటే 15 రోజుల టైం ఉంది, మళ్ళీ యూఎస్ వెళ్ళిపోతాడు, ఆపేసేయండి. ఏంటిదన్న ఇది ఫ్రైయా కర్రీ? మన హోటల్ ఒకటే ఉండేది ఫస్ట్ మీ మీ దగ్గరికి మేము వచ్చాయి ఫస్ట్ నుంచి, అటు నుంచి కేఎల్ఏ నుంచి రాగా. ఎన్ని ఇయర్స్ అవుతుంది అంకుల్? ముప్పై సంవత్సరాలు. మీరే స్టార్ట్ చేశారు ఫస్ట్ మీ నాన్నగారు, ఇప్పుడు మీరు కంటిన్యూ చేస్తుంది అంటే ఎలా ఇది ఫేమస్? కేఎల్ఈ వల్ల ఫేమస్సా లేకపోతే? కేఎల్ఈ వచ్చాక బాగా పేరు మారు. ఎన్ని ఇయర్స్ నుంచి చేస్తున్నారు మీరు? 2 ఇయర్స్. ఏం టేస్ట్ ఎలా అది 2 ఇయర్స్ నుంచి? అంటే ముందే ప్రిపేర్ చేసుకొని పెట్టుకుంటారా? ఓన్లీ చికెనా? మటన్ కూడా ఉంటుందా? ఓన్లీ చికెనే సార్. చికెన్ లో నాటుకోడి కూడా ఉంది. చికెన్ కర్రీ బిర్యానీ, ఫ్రై బిర్యానీ, బోన్లెస్ కర్రీ బిర్యానీ, బోన్లెస్ ఫ్రై బిర్యానీ. ఈవినింగ్ కూడా ఉంటుందా అన్న? ఈవినింగ్ 11 దాకా ఉంటుంది. ఆఫ్టర్నూన్? మధ్యాహ్నం. ఆఫ్టర్నూన్ కూడా రన్నింగ్ లానే ఉంటుందండి. మధ్యలో బ్రేక్ ఏమి ఉండదు? బ్రేక్ ఏమి ఉండదండి, స్టాఫ్ షిఫ్టింగ్ అవుతూ ఉంటారు, వర్క్ రన్నింగ్ గానే ఉంటుంది. ఇక్కడ పెరుగు చట్నీ సెపరేట్ అన్నారు కదా, ఆ కాన్సెప్ట్ ఏంటి? మామూలుగా అన్ని చోట్ల అన్ని చోట్ల బాగా లూజ్ గా ఇస్తారండి, మా దగ్గర బాగా చిక్కగా ఉంటుంది సార్. ఓకే ఓకే. థిక్నెస్ లో తినే టేస్ట్ వేరు ఉంటుంది కాబట్టి థిక్నెస్ కాస్ట్ పెట్టింది. ఓకే. ఫ్రై బిర్యానీ 3, నాటుకోడి బిర్యానీ, నాటుకోడి ఓన్లీగా నియాగ 3 తీసుకొని పెట్టారు. నాటుకోడి, నాటుకోడి ఓన్లీగా తీసుకెళ్ళి ఓన్లీ అది నాటుకోడా వేసుకుంటే కర్రీ ఫ్రై అది చికెన్ గ్రేవీ. ఇప్పుడు కర్రీ సెపరేట్ గా ఉంటాయి ఇస్తారా? ఎక్స్ట్రా కర్రీ కావాలి ఇస్తారా? ఎక్స్ట్రా కర్రీ, కర్రీ కానీ ఫ్రై కానీ? ఓన్లీ ఫ్రై, ఓన్లీ కర్రీ కావాలి, ఓన్లీ రైస్. ఓకే ఓకే. తిని చెప్పు శివ, ఫస్ట్ టైం కాబట్టి. సూపర్ ఉందా? సూపర్. నువ్వు వచ్చావు హరీష్ ఇంతకు ముందు? లేదు. తిని చెప్పు నువ్వు కూడా. హరీష్ రియాక్షన్ కోసం అయితే నా బ్యాచ్ అంతా వచ్చేవాళ్ళు అనమాట, ఇప్పుడు వాళ్ళందరూ అబ్రాడ్ వెళ్ళిపోయారు. ఇది కొత్త బ్యాచ్ అనమాట. ట్రైయింగ్ సుభాని ఆఫ్టర్ 3 ఇయర్స్. సేమ్ అదే టేస్ట్, నాకైతే ఏం చికెన్ కనపడలా. ప్రైజెస్ కొద్దిగా పెరిగినాయి అంతే. ఇప్పుడు 150 ఉండేది, ఇప్పుడు 200 చేశారు. ఇంకేం లేవు. పాటుందా అమ్మా? సో డన్ విత్ నూతక్కి బిర్యానీ అనమాట. లోపలకి ఇన్సిడెంట్ జరిగింది గైస్. ఏంటంటే బిల్ వచ్చింది అనమాట, బిల్ అయిపోయింది. బిల్ అయిపోయి కార్డు ఉందంటే ఉంది ఉంది అన్నాడు. తీరా వెళ్ళి కార్డు ఇవ్వమంటే విజిటింగ్ కార్డు వస్తున్నాడు వాడు. క్లైమేట్ అయితే మొత్తం చేంజ్ అయిపోయింది, వర్షం పడేలా ఉంది. సో కాస్ట్ అయితే విపరీతంగా పెరిగిపోయినాయి. ఇంతకుముందు అన్నట్టు అయితే లేవు. ఆల్మోస్ట్ మేము 3 ఇయర్స్ అయింది కాబట్టి వచ్చి తప్పులేదు పెంచడంలో కోవిడ్ తర్వాత. ఇవేమేమి ట్రై చేసామంటే నాటుకోడి ఒకటి, ఫ్రై పీస్, కర్రీ బిర్యానీ ఒకటి ట్రై చేసాము. కర్రీ అను ఫ్రై పీస్ అయితే బాగున్నాయి అన్నమాట, సేమ్ అలాగే ఉన్నాయి, పాత టేస్ట్ ఏం మారలేదు. నాటుకోడి అయితే యావరేజ్ 390 అంట, చాలా కాస్ట్ ఎక్కువ. సో అంత పెట్టి అది తినాల్సిన అవసరం అయితే అస్సలు లేదు. మిగతా అయితే ట్రై చేయండి. అండ్ ఇప్పుడు మేమేమనుకుంటున్నామంటే ఇంత మసాలా పడ్డాక ఒక కీర్ పడితే ఎక్సలెంట్ ఉంటుంది కాబట్టి, సో ఇప్పుడు వెళ్ళి ఒక కీర్ తిందాం అనుకుంటున్నాం డిలైట్కి వెళ్ళి. మీకు తెలుసు మా వీడియోలో చూసుంటే నేను డిలైట్ కీర్కి పిచ్చ ఫ్యాన్ అనమాట. సో ఇప్పుడు డిలైట్కి వెళ్ళి కీర్ తింటాను. వీళ్ళైతే డివైడ్ అయిపోతారనమాట, కొంతమంది విజయవాడ వెళ్తారు, కొంతమంది ఇంటికి వెళ్తారు. నేను మంజు అయితే డిలైట్కి వెళ్తాం. సో అది మ్యాటర్ అయితే. బాబాయ్ ఇందాక 10 రూపాయలు రైతా తిక్కు తిక్కుగా అన్నాడు, అదేం లేదు, మజ్జిగ కన్నా దారుణంగా ఉందన్నమాట రైతా అయితే. సో ఈ బ్లాగ్ అయితే అంతే. ఆల్మోస్ట్ ఉన్నాయన్ని కవర్ చేసినట్టున్నా. ఇక్కడ లోపలంతా కేఎల్ఈ బాయ్స్ ఉన్నారనమాట, మా పాత డేస్ అన్నీ గుర్తొచ్చినాయి. వెళ్దామా? ఇక మేమైతే ఇప్పుడు ఈ వర్షం పడకపోతే డిలైట్కి వెళ్తాం, పడితే మాత్రం ఇంటికి వెళ్తాం. Thank you.
బ్యాక్ టు ద హోమ్ అన్నమాట. యాక్చువల్గా డిలైట్కి అయితే వెళ్ళలేదు, వర్షం పడుతుంది ప్లస్ వీళ్ళందరూ కన్సల్టెన్సీకి వెళ్ళాలి, సో అందుకని ఇంటికి వచ్చేసాం. సో ఈ బ్లాగ్ మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. నూతక్కి గురించి ఏమైనా తెలుసుకోవాలంటే కామెంట్ చేయండి.